నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. హైదరాబాద్ పోలీసులు తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారితీసింది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కోపం తెప్పించింది. నో ఫ్రెండ్లీ పోలీసింగ్, ఓన్లీ లాఠీ ఛార్జ్ అంటూ పోలీసులు చేసిన అనౌన్స్మెంట్పై రచ్చ రాజుకుంది. రాత్రి వేళల్లో జరుగుతున్న నేరాల అదుపు కోసం పోలీసులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పాత బస్తీలో పోలీసులు చేస్తున్న ఈ అనౌన్స్మెంట్ పై ఒక రేంజ్ లో మండిపడ్డాడు ఎంఐఎం అధినేత. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఖాకీల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే అనౌన్స్మెంట్ ను జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో చేయగలరా అంటూ ప్రశ్నించారు. అందరికీ ఒకే రూల్ వర్తిస్తుందనే సంగతి పోలీసులు గుర్తుంచుకోవాలంటూ ఘాట్గా రియాక్ట్ అయ్యారు. అసలు ఇది మెట్రో సిటీనా లేక పల్లెటూరా అన్నట్టుగా ప్రశ్నల వర్షం కురిపించారు. మెట్రో నగరాల్లో రాత్రిపూట కూడా షాపులు తెరిచే ఉంటాయి. హైదరాబాద్లో మాత్రం ఎందుకు తెరిచి ఉంచకూడదో చెప్పాలంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా నిలదీశారు అసదుద్దీన్. అయితే అసదుద్దీన్ ఓవైసీ పోస్టుపై స్పందించారు హైదరాబాద్ నగర పోలీసు విభాగం. పాత బస్తీలో రాత్రి 11 గంటలకే షాపులు మూసివేయిస్తున్నారన్న వార్తలను ఖండించింది. అసదుద్దీన్ కు కౌంటర్ ఇస్తూనే ప్రస్తుతం ఉన్న నిబంధనలనే అమలు చేస్తున్నామంటూ వివరణ ఇచ్చారు పోలీసు ఉన్నతాధికారులు. తామేమీ కొత్త రూల్స్ ఏమీ తీసుకురాలేదని సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా చెప్పారు. ఎప్పుడు వ్యాపార సముదాయాలు ఓపెన్ చేయాలో మూసివేయాలో పబ్లిక్ డొమైన్లో పెట్టామని తెలిపారు. అనేకసార్లు యాజమాన్యాలను హెచ్చరించాం, పోలీసులకు సహకరించకపోతే సహకరించే విధంగా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు డీసీపీ స్నేహ మెహ్రా. అయితే పోలీస్ శాఖ వార్నింగ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. నగరంలో దుకాణాలన్నీ రాత్రి 10:30 లేదా 11 గంటలకే మూసేయాలంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అబద్ధమంటూ హైదరాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దుకాణాలు, సంస్థలు తెరిచే మూసేసే సమయాలు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని, ఇది అందరూ గమనించాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.